హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవ నామ మహిమకలును గాక మరి ఆదివారపు ఆరాధనకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభము తెలియపరుస్తున్నాం దయచేసి ఎక్కడ ఉన్నా సరే మీరు కూడా మాతో పాటు ఆరాధనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం తల్లు వంచినట్టయితే ప్రారంభ ప్రార్థనతో ఈ ఆదివారపు ఆరాధనని మనం ప్రారంభించుకుందాం మహోన్నతుడ మహిమగల మహారాజా మీ నామానికి నాయన సాష్టాంగ పడి నమస్కరిస్తున్నాం తండ్రి యోగ్యత అర్హత లేని నాయన మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చుకొని మాటలు చెప్పడానికి తండ్రి ఈ దినం నడిపించడానికి మమ్మల్ని సజీవులుగా నాయన మమ్మల్ని చేసావు ప్రభ ఇంకొక దినం మా జీవితంలో ఇచ్చావు నాయన నాయన నీ పాదాలు నాయన నాయన నిండు మనస్సుతోనైనా పాదాలు పట్టుకొనైనా మేము ఎంతగానో నాయన ప్రాధేయపడుతున్నాం నాయన మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాం తండ్రి నాయన ప్రభ ఎవరైతే నాయన ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డనే తండ్రి నేను వారి ఆరాధనలు మా ఆరాధనలు స్వీకరించండి ఈ దినం జరగబోతున్న వాక్యం పాటలు ఆరాధన అన్నీ కూడా నీకు మహింకరంగా జరిగేలా సహాయం చేయండి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి మా ద్వారా మీరు మాట్లాడమని ఈ దినాన్ని మీకు సమర్పించుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధనామమును వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. దేవుని మహిమకలు గాక ఒక రెండు పాటలతో దేవుని మహింపరచుకుందాం. ఆయన నానా సంగీతము బలమైన కోటయు జీవాధిపతి ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించేదే పాట మీకు కూడా వచ్చిన పాటే. దయచేసి మాతో పాటు కూడా ఏకీవించి పాటలో చక్కగా దేవుని మహింపరదామండి. పాట స్తుతించేదను జీవాధిపతియు ఆయని జీవిత కాలమిన్న స్తుతించేదను ఆయన సంగీతము స్థితుల మధ్య నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడు ఏడు చుండు భక్తుల మరలు విని దిక్కులేని పిల్లలకి దేవుడే దిక్కు. ఎంత అద్భుతమైన పాట. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయని స్తుతుల మధ్యలో నివాసం దూతలెల్లా పొగడే దేవుడాయని వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని దిక్కులేని పిల్లలకు దేవుడాయని జీవిత కాలం ఎలా కీర్తించేదము రాకడలో ప్రభుత్వం నిత్యం ఉండేదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్లా కీర్తించేదము రాకడలో ప్రభుతో నిత్యముందుము రాకడలో ప్రభుతో నిత్యముందుము మృక్కిదము స్తుతించేదం పొగడేదము మృక్కిదము స్తుతించేదం ప్రోగడేదము ఆయన సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు జీవితకాలమైన స్తుతించేదను జీవాధిపతి
దేవుని మహిమకలు గాక. మరి ఒక పాటతో దేవుని మహిమపరచుకుందాం. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు అనే పాట పాడుకుందాం అందరం కూడా. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. పగలు ఎండ దెబ్బను రాత్రి జనుల దెబ్బను అంగులనే తగలుతూ విడుదలిచ్చాను, ఈ కృపే నాకు చాలును. గాక దయచేసి బైబిల్ తెరిచినట్లయితే అందరూ కూడా కీర్తనలు జ్ఞానం కీర్తనలు మనం చదువుకుందాం. కీర్తనలు నూట 126 అధ్యాయం. అందరూ కూడా మాతో పాటు కూడా ఏకీభించి చదవాల్సిందిగా కోరుతున్నాం. కీర్తన గ్రంథం 126 అధ్యాయం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి మాతో పాటు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా
మాతో పాటు కూడా బైబిల్ ఓపెన్ చేసి ఈ యొక్క కీర్తనలు చదవాల్సిందిగా కోరుతున్నాం. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలోండి రప్పించినప్పుడు మనము కలకన్న వారి వారే ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యులు అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితలమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించును. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఇది ఎంత అద్భుతమైన కీర్తన కదా. ఇందులో ఈ మాట నాకు చాలా ఇష్టమైంది, 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఇప్పుడు కన్నీళ్లు విడుస్తూ విత్తేవారు ఎవరెవరైతే ఉన్నారో తప్పకుండా ఒకరోజు సంతోషగానంతో పంట కోసుకుంటారు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు తప్పకుండా ఒకరోజు పంట కోసుకుంటారు, పంట పనులు మోసుకొని వెళ్తారు. అంటే ఆశీర్వాదాన్ని తప్పకుండా మోసుకుంటారు, పట్టుకొని వెళ్తారు ఇంటికి. దీవెన అనేది తప్పకుండా సంపాదించుకుంటారు. చాలామందికి ఇతరుల యొక్క కన్నీళ్ళ యొక్క విలువ అర్థం కాదండి. కానీ దేవునిలో ఉండి అనేకమైన శ్రమలు వ్యాధులు కన్నీళ్లు గుండా వెళ్తున్న వారు తప్పకుండా ఒకరోజు సంతోషగానంతో పంట కోసుకొని వెళ్తారు. బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది, యోసేపు జీవితంలో చూస్తే జీవితమంతా కన్నీళ్లే. కానీ ఒకే రోజు కన్నీళ్ళంతా కూడా నాట్యంగా దేవుడు మార్చేశాడు. ఎస్తేర్ ముద్దకాయ జీవితంలో చూస్తే జీవితం అంతా కన్నీళ్ళే, కానీ ఒకే రోజు దేవుడు వారి జీవితంలో నాట్యంగా మార్చేశాడు, పూదండగా దేవుడు మార్చేశాడు. సో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న మీరెవరైనా సరే, మీరైనా మేమైనా సరే, కన్నీళ్ళు విడుస్తున్న మనం ఒకరోజు రాబోతుంది సంతోషగానంతో తప్పకుండా మనం పంట మోసుకొని వెళ్తాం. దేవుడు నామ మహిమకలు గాక, దేవుడు ఈ కీర్తనలు దీవించును గాక. దయచేసి మరి దైవజనులు మరి అమ్మ వాక్యాన్ని అందిస్తారు, వాక్యాన్ని మీరు శ్రద్ధగా మీ ఇంటి దగ్గర ఆలకించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని మహిమ కలుగునుగా. యోహాను సువార్త 3వ అధ్యాయం చూసుకుందాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపునవాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిని. దుష్కారములు చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగును వద్దకు రాడు. సత్యవర్తుడునైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు వారి గురించి చెప్తున్న మాటలు. ఏం చెప్తున్నాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన కూడా సిలువలో ప్రాణం పెట్టాడు. ఎన్నో దెబ్బలు, ఉమ్ములు, ముళ్ళ కిరీటాలు, మరి మేకులతో గుచ్చుతున్నప్పుడు, భయంకరమైన శ్రమలు పడుతూ ఉన్నప్పుడు కూడా ప్రేమే చూపించాడు ఆయన. మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం కూడా, మనకి ఎన్నో అన్యాయాలు మన జీవితాల్లో, అక్రమాలు, అబద్ధాలు మన జీవితాల్లో అంటగట్టి ఏంటండి అంటించి ఇది నిజమని లోకానికి చెప్తున్నటువంటి వ్యక్తులను చూస్తుంటే ఏంటంటే ఎంతో బాధ, భయంకరంగా బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే వెలుగు దగ్గర మనం ఉన్నాం. వెలుగు దగ్గర ఉన్నాం కాబట్టి మనకేం కలుగుతుంది? ఇటువంటి అన్నీ జరుగుతాయి. కానీ వెలుగులో ఏముంది? నిత్య జీవం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం యోహానుకు రాసిన పత్రికలోని వెలుగు, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాటలో ఎంత అర్థం ఉందండి. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఏమవుతుంది? నిత్య జీవము. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో చోట్లు తిరుగుతున్నారు మనశ్శాంతి కొరకు. మనశ్శాంతి కొరకు ఎన్నో చోట్లు తిరుగుతున్నారు, కానీ వారి జీవితాల్లో దేవుని చోటివ్వరు. దేవుని చోటివ్వరు కాబట్టి వారి జీవితాల్లో వెలుగును చూడలేరు. ఇంట్లో కొంతమంది చూస్తారు, కొంతమందికి వెలుగు లేదు. చీకట్లో ఉన్నారు కాబట్టి ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. వాళ్ళు చనిపోతున్నారు. యాక్సిడెంట్లు చూడండి, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. మొన్న ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తుంది, బ్రాహ్మణుల వాళ్ళు. తర్వాత ఇంకొక ఆమె రాజులు. ఆవిడ ఏం చెప్తుందంటే, తన సాక్ష్యం మరి తనే డ్రైవింగ్ చేసుకుని వెళ్తుంది, తన భర్తకు ఆరోగ్యం బాగలేదని. వెళ్తూ ఉండగా తోవలోనేమైందంటే ఒక లారీ గుద్దేసింది. మరి చక్రాలన్నీ కూడా, ఆ చక్రం అటు ఈ చక్రం ఇటు, అద్దెంగులన్నీ కూడా తన నోటి దగ్గరికి వచ్చేసి నోట్లోకి వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత ఏమైందంటే, ఇంట్లో తండ్రికి దెబ్బలు, ఆ తర్వాత తల్లికి దెబ్బలు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ చెప్తున్న మాటలు. అయితే లారీ అక్కడ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. తను పూజ చేస్తుంది కాబట్టి రెండు బొమ్మలు పడిపోయి, ఒకడంటే ఇష్టం కాబట్టి ఆమె చెప్తుంది, ఈయనే నన్ను కాపాడాడు అని అంటుంది. ఆఖరికి భర్త చనిపోయే పరిస్థితులు, ఆయనకి 2.5 లక్షల శాలరీ, ఆఖరికి ఏమైంది, డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఏంటి ఆఖరికి ఈ మనిషికి మరి బాగోవడం లేదు. అలాగని యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే ఇష్టం ఉండదు. ముఖాన్ని బొట్టులు లేకుండా ముసుగులు వేసుకొని, ఏంటి వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని అలాగ ఇలాగా తిడతా ఉండేటువంటి వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో మేము క్రైస్తవ్యాన్ని మేము తీసుకోకూడదు అన్నటువంటి వ్యక్తి, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అంటే ఆఖరికి చర్చికి అనుకోకుండా వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళు. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ పిన్ని గారు, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక నా భర్త కూడా చనిపోతాడు, నీకు వచ్చే డబ్బులు కొంచెం వస్తాయి కాబట్టి పిల్లని పాపను చూసుకో, నువ్వు అమ్మ నాన్న కూడా నీ దగ్గర ఉంచుకొని నువ్వు భర్తకు నేను చనిపోతాను, నేను ఎలాగను జాగ్రత్త చెప్తున్నాడు అతను. అలాగే ఈ సమయానికి అక్కడ చర్చికి తీసుకొస్తే వాళ్ళందరూ ప్రార్థన చేశారు, కొంచెము స్వస్థత వచ్చింది. అప్పుడు ఏం చేసింది, యేసు ప్రభువా మరి నేను నిన్ను నమ్ముతాను, నా భర్తను బాగు చేయి, అలాగే నేను అతను కూడా నమ్ముతాను. ఇలాగా రెండు మనసుల మధ్యలో ఉంది. ఆఖరికి ఏమైందంటే డబ్బులన్నీ అయిపోయి ఇతను మాత్రం చనిపోతానని అంటున్నాడు. అలాగ పక్షవత వచ్చింది, ఆఖరికి అది బాగుంది. బాగున్న తర్వాత దేవుడు ఈమెతో కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేస్తుంది, నేను రెండు వదులుకోలేను, అతను కూడా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించాడు కాబట్టి అతన్ని నమ్ముకుంటాను, నిన్ను నమ్ముకుంటాను, నేను బాప్తీసుని తీసుకుంటాను అంటుంది. నేను బాప్తీసుని తీసుకుంటాను, అతను కూడా నమ్ముకుంటాను అంటుంది. అప్పుడు బాప్తీసుని తీసుకునే ముందు ఆ పాపని స్కూలుకు తీసుకెళ్తుంది. ఆకాశంలో మేఘాలన్నీ కూడా కదిలిపోయి ఒక తెల్లటి వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఆ లారీ, అదే డ్రెస్సు, అదే యాక్సిడెంటు అంతా చూపించారు. ఆ లారీని ఆయన ఇలా చేత్తో పట్టుకోవడం చూసింది. అప్పుడు అనుకుంది, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి ఇక మీదట అది వదిలేస్తాను, నేను నిన్ను నమ్ముకుంటానని. ఆ తర్వాత ఏం చేసిందండి, ఆ తర్వాత పూర్తిగా ఆయనకు ఆరోగ్యం వచ్చింది. ఇద్దరు బాప్తిసాలు తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే ఉద్యోగాలు లేవు, 2.5 లక్షలు ఇస్తామన్న వ్యక్తికి 14,000 ఇస్తామన్నారు. ఏడ్చి ప్రార్థన చేసింది 2 రోజులు, ప్రభువా నా భర్తకు ఉద్యోగం కావాలి, నాకు ఒక 10,000 ఆయనకు 40,000 ఇవ్వు అన్నది. కానీ 3 రోజుకి 160,000 జాబ్ వచ్చింది ఆయనకి. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. ఒకటి అడిగింది, ఇంకా 3 వంతులు యాడ్ చేసి ఏం చేశాడు, 4 వంతులు దేవుడిచ్చాడు. అంత మంచి దేవుడిని మనం కనుగొన్నాం. ఇంకొక బ్రాహ్మణుల ఆవిడ, ఆమె జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని వెతుకుతుంది, మానవులు ఎలాగ కడుపులోంచి బయటకు వస్తున్నారు, కడుపులో ఎలాగా ఈ అవయవాలు పెరుగుతున్నాయి. ఎంతమందిని అడిగింది, తల్లిదండ్రులు అడిగింది, నోరు మూసుకో అని అంటున్నారు తల్లిదండ్రులు. కానీ ఆఖరికి దేవుడు ప్రత్యక్షమై ఏమంటుంది,
ఆ పాస్టర్ గారు చెప్తున్నారు నీ పాపాల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టారంటే నా పాపాల కొరకు ఆయన ఎందుకు చనిపోవాలి నన్ను కొట్టాలి నేను చనిపోవాలి కానీ ఈ విషయం అయితే నేను ఒప్పుకోనంటుంది చెప్పవలసినన్ని చెప్పాడు నీ ఇష్టం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు అని ఆయన చెప్పి వీడు చెప్పలేక వెళ్ళిపోయారు ఆయన అప్పుడు ఏం చేయి వీడు ఏం చేసింది నేను ఎలాగైనా ఉపవాసం ఉంటానని చెప్పి చాలా పెద్ద సాక్ష్యం ఆవిడది ఉపవాసం ఉండి మూడు రోజులు ఉంది నేను చచ్చిపోతానే కానీ నీళ్ళు కూడా తాగలేదు కాబట్టి నేను తినేస్తాను నాకు దేవుడు మాట్లాడలేదని అనుకుంది మరలా నేను చచ్చిపోతే పోతాను కానీ దేవుడు మాట్లాడాలని అన్నది నాలుగో రోజు ఉపవాసం ఉంటే యేసు ప్రభు వారు సిలువులో ఆ కొట్టిన ఆ రక్తం కారుతున్న రక్తం ఆ ముళ్ళ కిరీటం కాళ్ళల్లో చేతుల్లో గాయాలు అలాగా ప్రత్యక్షమయ్యారు ఆవిడికి ప్రత్యక్షమయ్యి నా కోసం ఎందుకు దెబ్బలు కాస్తున్నావు నేను పాపం చేస్తే నన్ను కొట్టాలి నీవెందుకు ప్రభువా ఇలాగ దెబ్బలు కాసావు అప్పుడు అడుగుతుంది నీకు లోకానుసారమైన తండ్రి ఉన్నాడు కదా నీ తండ్రి నువ్వు ఒక 1000 రూపాయలు అప్పు అయిపోతే నీ తండ్రి తీరిస్తే నీ అప్పు తీరిపోయి నీకు విడుదల వచ్చింది కదా అని అడిగితే అవునన్నది నీ గర్భంలో నీ తల్లి గర్భంలో పిండంగానే నేసి నీ ఎముకలు నీ యొక్క నాలుక నీ ముక్కు మొత్తం అంతా కూడా తయారు చేసి నీ తల్లి గర్భంలో నిన్ను నేసాను నేను తండ్రిని నీకు అందుకోసం నీకోసం నేను ఈ సిలువ మరణం పొందాను నీ పాపాలన్నీ తీసివేయడం కొరకంటే అప్పుడు అర్థమైంది అప్పుడు నువ్వు నాకు తండ్రివా అయితే అని చెప్పి తండ్రి అని పిలిచి పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టింది ఒక బ్రాహ్మరులవడి దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఆమెకి ఎంత కష్టం అంటే తనకు ఒక బిడ్డ పుట్టింది కత్తిరి లోపల పెట్టేసి ఆపరేషన్ కుట్లేసేసారు ఇక చనిపోయే సమయానికి దేవుడు కనబడి నిన్ను బాగు చేస్తున్నాను బిడ్డ అని చెప్పారు ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి ఆ కత్తిరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు స్కానింగ్ తీసాక నువ్వు కత్తిరి తీసినా నువ్వు చచ్చిపోతావు ఏంటి తీయకపోయినా చచ్చిపోతావు నువ్వు అని చెప్పారు ఏదో ఒకటి చేయండి నొప్పి భరించలేకపోతున్నానని చెప్పేసి మనిషి స్పృహ లేకుండా పడిపోయింది ఆపరేషన్ చేసాను అన్నది ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగైపోయి కడుపు నొప్పి పోయింది మరలా ఒక బిడ్డలే ఎవరు నీకు అన్నారు మరలా ఒక బిడ్డను దేవుడిచ్చాడు ఎంత అద్భుతాలు దేవుడు చేస్తాడండి నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము వెలుగునొద్దకు రాకుండా ఉండిపోయిన వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు నేను లోకానికి వెలుగుని వెలుగు యొద్దకు ప్రతి మానవుడు వెళ్లాల్సిందే బ్రతిమలాడుకొని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధికి ఎవరైతే వెళ్తారో తప్పకుండా వెలుగులో జీవముంది నేను కొన్ని సంవత్సరాలు బ్రతకాలి నా తల్లిదండ్రులు చూసుకోవాలి నా కుటుంబస్తులు చూసుకోవాలి లేకపోతే నా బిడ్డలు చూసుకోవాలి నేను పెద్దవాడిని అయిపోయాను నా బిడ్డలు చూసుకోవాలనుకుంటే వెలుగులో ఉండాలి వెలుగులో ఉండవలసిందే ఆయన సన్నిధిని పట్టుకోవాల్సిందే లోకములో వెలుగు ప్రకాశిస్తుంది కానీ మనుషులు చీకటిని కోరుకుంటున్నారు చాలామంది చీకటి ప్రజలే ఇక్కడ ఉన్నారు చాలామంది దేవుడంటే ఇష్టం లేనోళ్ళు ఏదో అప్పుడప్పుడు అందంగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కాదు వెలుగు లేదు వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక రోజున చీకటి దినాలు రుచి చూస్తారు అప్పుడు ఏడవలసి వస్తుంది ఎవరైనా సరే అవన్నీ రాకముందే వెలుగునొద్దకు రండి వెలుగునొద్దకు రండి మీకు జీవాన్ని ఇస్తాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ 3:16 వచ్చిన మరలా చదువుకుందామండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఆయనను మనకు వరంగా అనుగ్రహించాడు దేవుడు కాబట్టి ఎక్కడ ఉండాలి ప్రతి ఉదయాన్నే బైబుల్ చదవాలి నువ్వు వీధిలోకి వెళ్ళినా బయటకు వస్తున్నా లోపలికి వెళ్తున్నా నేను బయటకు వెళ్తున్నాను ఇప్పుడు వెళ్తే సాయంకాలం వస్తాను నేను ప్రభువా నీ వాక్యంతో నన్ను బలపరచు నేను ప్రార్థన చేసుకుని నాకు ఏ కీడు రాకుండా చెయ్యి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తే 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి ఇంటికి తీసుకొచ్చావు నీ వందనాలు నా కుటుంబాన్ని కాపాడు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావా వెలుగులో లేవు వెలుగు ప్రకాశిస్తుంది నీ ముందునే కానీ చీకటిని కోరుకుంటున్నారు ఎవరు ఈ వెలుగును కనుగొన్నారు అపొస్తలుల కార్యం చూసుకుందామండి అపొస్తలుల కార్యము
తొమ్మిదో అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు చదువుతాను నేను. అతడు ప్రయాణం చేయచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడిని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలను అని అది నీకు తెలియబడును అని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు ఎక్కడున్నాడు? దేవుని యొక్క సేవకులు రక్తంతో చేతులు కడుక్కున్న వ్యక్తి, దేవుని సేవకులు చంపడానికి ఏంటండి అక్కడ ముద్ర పొందుకు తాకీదులు పొందుకున్న వ్యక్తి, దేవుని పిల్లలు చంపడానికి దమస్కలో ఉండమడి వెళ్తున్నాడు, చంపేద్దాం వీళ్ళందరిని చంపేస్తానని అప్పటికే ఇంటింటా వెళ్ళి స్త్రీల్ని పురుషుల్ని ఈడ్చుకొచ్చి చెరసాల్లో వేశారు. తొమ్మిదో అధ్యాయం మొదటి వచనాలు చూస్తే అటువంటి భయంకరమైన వ్యక్తి చెప్తున్నాడు, ఒక వెలుగు కనబడ్డది, పడ్డాడు కిందనే పడిపోయి మారిపోయాడు. సౌలు గురించి మనకు తెలుసును, ఏమని పేరుంది? పరిశుద్ధ పౌలు. పరిశుద్ధ పౌలు ఎంత గొప్ప దేవుడండి. మనం అనుకుంటాం మన బాధలు హింసలు వచ్చినప్పుడు, మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకుతున్నప్పుడు ఏంటండి ఇవన్నీ కూడా వాళ్ళు అనుకుంటారు, మేము మంచి పని చేసాము మేము గెలిచాము అనుకుంటారు. గెలవలేదు, గెలవలేదు, ఓడిపోతున్నారు. అబద్ధాలు చెప్పి నీతిమంతుల మీద అబద్ధాలు మోసాలు అన్యాయంగా మాట్లాడుతున్నటువంటి వారు గెలవడం లేదు. సౌలు జీవితంలో ఏమైంది? నేను గెలిచాను, నాకు అధికారం ఉందని గుర్రాల మీద వెళ్ళిపోతున్నాడు. ఏంటండి నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, ఎంతమంది నన్ను నరికేస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడాడు, సౌలా సౌలా. చూసారా, సౌలా సౌలా. ఎవరు ప్రభు, ఎవడు నువ్వు? నీవు హింసించుచున్న క్రీస్తుని. వెంటనే ఏమైపోయి తర్వాత మనకు తెలిసిన సాక్ష్యం చెప్తున్నాడు. దమస్కు మార్గంలోనే వెళ్ళి అక్కడ అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ప్రార్థన చేసినప్పుడు కళ్ళు పొరలు పడిపోయి అప్పుడు ఏం చేస్తున్నాడు? సాక్షిగా మారిపోయాడు. వెలుగు దగ్గరికి రావాలి. వెలుగులో చీకటి పనులు లేవు. వెలుగు దగ్గర చీకటి పనులు ఉండవు. ఇక దొంగతనం ఉండదు, ఇక అబద్ధం ఉండదు, ఇక మోసం ఉండదు, ఇక దౌర్జన్యం ఉండదు, ఇక అబద్ధాలు ఉండవు వెలుగులో. అటువంటి వెలుగు దగ్గరికి సౌలు వచ్చాడు, పౌలుగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎంతమంది యేసు ప్రభు వారికి నేను జీవిస్తున్నాను, యేసు ప్రభు అని నమ్ముకున్నాను, నేను అటు ఇటు వెళ్ళిపోతున్నాను తల్లి మాట వినక, బాబు ప్రార్థన చేసుకో అంటే ఆ తర్వాత చేసుకుంటానులే, నానా ప్రార్థన చేసుకొని తర్వాత చేసుకుంటానులే, ఆ తల్లి చెప్పినప్పుడు వింటే ఏంటండి బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు జరగవు, బయటికి వెళ్ళినప్పుడు సురక్షితంగా ఇంటికి వచ్చేస్తారు. ఆ తండ్రి చెప్పినప్పుడు వింటే ఏంటండి, తల్లిదండ్రులు చెప్పినప్పుడు వింటే, లేకపోతే దేవుని సేవకులు చెప్పినప్పుడు వింటే, ఇది మంచి మాట చెడ్డ మాట, చెప్పే మాటలు మంచివా చెడ్డవా, ఏమన్నా దోచుకోండి అని చెప్తున్నారా, ఏమైనా దొంగతనం చేయండి అని చెప్తున్నారా? వెలుగులో ఉంటే నీకు నిత్య జీవం, నిత్యము జీవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దామండి యెషయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండో వచనం చదువుతాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టకముందు ఇక్కడ ఒక ప్రవచనాన్ని చెప్తున్నారు. తొమ్మిదో అధ్యాయం చూస్తే, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలం ఆయన జెబులును దేశమును నఫ్తిలీ దేశమును అవమానపరిచాను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలలయా ప్రదేశముని మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు ప్రకాశిస్తుందంట. వెలుగు చీకటి మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. చనిపోతున్నారు. ఎక్కడ గలలయా దేశంలో ఎవరుంటారు? సముద్రం పక్కనే చేపల వాళ్ళు ఉంటారు. చూసారండి, నఫ్తలి తర్వాత జెబులును భయంకరమైన వ్యక్తులు,
అటువంటి వ్యక్తుల మీదకి ఏం చేసాడు? వెలుగు ప్రకాశించింది. ఇది రాబోయే కాలంలో యేసు ప్రభువారి గురించి చెప్పబడిన మాట. ఇది 7వ అధ్యాయంలో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటదని 7వ అధ్యాయంలో చెప్తారు. 8వ అధ్యాయంలో ఈ 9వ అధ్యాయంలోని యేసు ప్రభువు రాకడ గురించి, ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన ఎక్కడెక్కడ ఉంటారో ఆ విషయాల గురించి చెప్తున్నారు. ఎక్కడున్నారు ఆయన? లేచి లేగగానే ముందు మరియా కనబడి నేను లేచానని చెప్పు అని చెప్పారు. ముందు గలలయాకి వెళ్ళారు. అక్కడ అంటే ఇక్కడ వాక్యము నెరవేరుతుంది. నీకు సంవత్సరాలు అవని ఏదైతావని నీకు ఏదైతావని ముసలోళ్ళని వయసునోళ్ళు చేయగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన మాటది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాటది కాబట్టి వెలుగులో ఉండండి. మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి, దేవుని పట్టుకోండి. మా అమ్మ చేస్తుందిలే ప్రార్థన, మా నాన్న చేస్తాడంటే అది ఎలాగవుతుంది? అన్నం మానేయాలి అటువంటి వాళ్ళు. మా అమ్మ తింటుంది, మా నాన్న తింటుంది, అన్నం మానేయాలి. ఎవరు రక్షణ వాళ్ళదే కానీ ఇంకొకరిది కాదు. కాబట్టి జాగ్రత్తగా వెలుగులో ఉండాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏంటండి, ఖచ్చితంగా జీవించాలి. మాట అన్నామంటే మాట ప్రకారంగా జీవించాలి. ఎక్కడో ఒక మాట అన్న, అక్కడో మాట మాట్లాడకూడదు. ఎక్కడో పని, ఇంకో దగ్గర పని, అది దేవుడికి ఇష్టం లేదు. మీరు వెలుగులో లేరు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు వెలుగులో లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను చూసుకుందామండి, 1-5 వచనాలు చదువుకుందాం. జీవ వాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది విచారించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఎవరండి వీళ్ళు? యోహాను అపోస్తలైనటువంటి వ్యక్తులు. ఇంకా కొంతమంది చనిపోయారు. ఇక్కడ అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో యాకోబు చనిపోయాడు. తర్వాత ఇక్కడ చూస్తే పేతురు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా చాలామంది అపోస్తలో చాలామంది హతసాక్షులైపోయారు. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెదిరిపోయి ఈ పత్రికలు రాస్తున్నారు. ఏది నిదానించి చూచాము, ఏది అక్కడ చూస్తున్నాం చూడండి, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. రోజు యేసు ప్రభుతోటి వాళ్ళు నడిచేవారు. యేసు ప్రభు చేతులు పట్టుకునే వ్యక్తులు, యేసు ప్రభు చుట్టూ ఉన్న వ్యక్తులు, ఆయనలో ఏముందో వాళ్ళు తెలుసుకున్నారు. ఈయనలో వెలుగుంది, ఈయన దేవుడు అని వాళ్ళ జీవితాల్లో. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయిన వీళ్ళు చూసిన ఇక్కడ సాక్ష్యంగా చెప్తున్నారు. వీళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీరును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిని దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోను కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మహాసంతోషంతో పరిపూర్ణం అవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూసారండి, ఆయనతోనే ఉన్నామంటారు. మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి. మేము యేసుప్రభు, మా ఫ్యామిలీ అంతా యేసుప్రభునే నమ్ముకున్నారు. వెలుగులో ఉండాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది. చనిపోతున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ పిల్లలు చనిపోతున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు ఏంటండి, 10 సంవత్సరాల అమ్మాయికి క్యాన్సరు, మరలా 7 సంవత్సరాల అబ్బాయికి క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు. ఎప్పుడు మృత్యు ఏ విధంగా వస్తుందో తెలీదు.
బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉంది అనుకుంటారు. అనుకోకుండా తెలియకుండా మృత్యు వస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? యెషయ గ్రంథం చదువుకుందామా ఒక మాట. నీవేం చేయాలి? రోమాను గూర్చిన దేవోక్తి. కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయం అగు వరకు రాత్రి అగును. మీరు విచారింపగోర్నేలా విచారించడి, మరలా రండి అనుచున్నాడు. మీరు విచారించాలంటే విచారించండి. మీకు జరిగిన సంగతులను బట్టి ఏం చెప్తున్నారు? కావలివాడు ఎక్కడ ఉండాలి? కాపల ప్రార్థన రాత్రులు లేచి శత్రువు రాకుండా వాడు తావులోనే ఉంటుండగా ఇక్కడ అడ్డుకోవాలంటే ఏం చేయాలి? నీవు పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా నీతిగా ఉండి వెలుగులో ఉండి సత్యంగా జీవించి. ఏంటండి, నా భర్తకో 4 లక్షలు వస్తున్నాయి శాలరీ, పర్వాలేదు నాకు అనుకోకండి. అక్కడ కూడా అబద్ధాలు మోసాలే. ఇక నాకేమీ లేదు, వెలుగులోనే ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను. న్యాయంగా ఉన్నారా? వెలుగులోనే నిజంగా ఉన్నారా? ఎంత మోసాలు, ఎంత అన్యాయాలు, ఎంత మోసం అండి. మీరు మోసపోతున్నారు. ఏ దేన్ని ప్రేమిస్తారో అది లేకుండా దేవుడు చేస్తాడు. దేవుని వాక్యం అలా చెప్తుంది, ఏంటంటే చీకట్లో జరిగిస్తుందని వెలుగులోకి తీసుకొస్తాడు ఆయన. అందుకు ఏం చేయాలి? చీకటిలో మనం ఏ పని జరిగించకూడదు, వెలుగులో ఉండి ఏదైనా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెలుగులో ఉండి ఏదైనా చేయాలి. కావలివాడా, ఎంత రాత్రి అయింది నువ్వు ప్రార్థన చేసావు? ఎంత రాత్రి వరకు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని రోజులు ప్రార్థన చేసావు? ఏదో ఒకసారి చేసామండి ఒకరోజు రాత్రి. ఆయుస్సు నిత్య జీవము వెలుగులో ఉంటే నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, శత్రువు రాకముందే అడ్డుకోవాలి. అంటే ఏం చేయాలి? మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు రాకడ వస్తుంది. ఏ మనిషి అయితే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తాడో ఆ మనిషిని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. మిగతా వాళ్ళ గురించి కాదు. అప్పుడే యెరూషలేములో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇటు యుద్ధం వస్తుంది చూడండి. యెరూషలేములో కూర్చొని ప్రపంచాన్ని అంతటినీ ఒకడే ఏలుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్తే అక్కడ చంపేస్తున్నారు పిల్లల్ని. ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు పిల్లల్ని, యవనస్తుల్ని. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఏంటంటే నీ మీద కత్తి పెట్టినా నీకు నొప్పి ఉండదు. మీకు అనుభవాలు లేవు కాబట్టి మీకు తెలియదు. ఇలా కోస్తుంటే నువ్వు నవ్వుతావు, సంతోషిస్తావు. ఎందుకు? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. చూసారా, యుగ యుగాలు జీవించడానికి వెళ్ళిపోవాలి. ఏమండి చచ్చిపోవడానికా మనం అంటారు చాలామంది. ఎలాగ చచ్చిపోతే సాతానుడు ఏం చేస్తాడు? ఒక రోగాన్ని పెట్టి చంపుతాడు. అప్పుడు దేవుని కొరకు నువ్వు చచ్చిపోయావనుకో, దేవుని రాజ్యంలో నిత్య జీవం కలిగి ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. వాడి నెంబర్ ఓటిస్తాడు, 666 నెంబరు నీ నొదటిని నీ చేతి మీద వేయిస్తాడు. ఇక ఆడు నిన్ను కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఏమొస్తాయండి? పైనుంచి 5 మనుగుళ్ళు వడగళ్ళు ఏంటండి పడతాయి. బుర్ర మీద ఒకటి పడగానే చేస్తారు. అగ్ని జ్వాలలు భూమిని కాల్చేస్తాయి. ఆ సమయంలో నువ్వు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి నువ్వు కాలిపోతావు. నువ్వంటే ఒక్కడే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాట వినలేని ప్రతి ఒక్కరూ ఎవరో అక్కడక్కడ కొంతమంది ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇటువంటి భయంకరమైనవి రాబోతున్నాయి. కాబట్టి మీ పిల్లల్ని సిద్ధపరచండి, మీ యజమానులు మార్చుకోండి, మీరు మారండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము. దావీదు చేతగానూడా రాజు మహారాజు అయి ఉండి చెప్తున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట. ఏంటండి 40 లక్షలో అక్కడ కాల్బలం ఉంది దావీదు దగ్గర. కానీ ఆ జనాంగాన్ని చూసి సంతోషపడలేదు దావీదు. నేను యుద్ధంలోకి వెళ్ళాలంటే మీరుండవలసిందే. దేవుడిని అడుగుతున్నాడు, మీరుండవలసిందే. మీరు నాతో ఉంటే నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. మనం అంతే, నాకు కొట్ల కొలది డబ్బులు ఉన్నాయండి, కోట్ల కొలది పర్వాలేదు అనుకుంటున్నారా? అనుకొని మోసాలు అన్యాయాలు చేస్తున్నారా? ఎవడో ఎత్తుకుపోతాడు.
ఎందుకు ఎందుకు దేవుని సన్నిధి లేక దేవుని వాక్యానుసారంగా జీవించక దేవుని మాట వినక ఆ డబ్బులు నీతిమంతుల కొరకు దాస్తాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా డబల్ మైండ్ ఉండకూడదు దేవుడి దగ్గర డబల్ మైండ్ ఉండకూడదు డబల్ పనులు ఉండకూడదు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు కావలివాడ ఎంతకను ఉన్నావు ఎంత వేళైంది నువ్వు ఉన్నావు ఎఫ్సిలు పత్రిక రాస్తే అక్కడ చూస్తే ఏజండి సర్వాంగ హోమాలు ధరించుకోవాలి ఒక ఆమె చెప్తుంది ఇందాక నేను చెప్పాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఇప్పుడు చూడక్కర్లేదు ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేళ్ళ నేనును వాడు కలిసి భోజనం చేస్తామన్న మాట మనసులో పెట్టుకొని మేము నలుగురికి మేము టేబుల్ ఉంచుకున్నాం పాప ఒక్కరితే మేము ఇద్దరమే అయితే ఈ టేబుల్ ఇది ఖాళీగా ఉంది ప్రభా మాతో కూడా భోజనం చేస్తావా నువ్వు అని అడిగిందంట చూసారా ఎంత మంచి మాట అడిగితే అలాగ ప్రార్థన చేస్తుందంట రెండు మూడు రోజులు అయిపోయిందంట ఈ రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒకరోజు అంద పడుకుని పోయారట అన్ని తలుపులేసి పడుకున్నారట పడుకుని పడుకునేసరికి సరిగ్గా అంతా ఇంకా పడుకోవడం నిద్రలోకి వెళ్ళిపోయే సమయానికి తలుపు కొడుతున్నారట ఎవరో తలుపు కొడుతుంటే ఈవిడు భయం వేసిందంట ఏ దొంగలో వచ్చేసారు కావాలా అని చెప్పి పాప అంటుందంట మమ్మీ నువ్వు తలుపు తీయొద్దు అంటుంది ఆ డాడీ తలుపు తీయొద్దని ఆయన కూడా తీయొద్దు తీయొద్దు అంటున్నారు అయితే కూర్చుంది కానీ ఏంటిది ఏంటిది అని అనుకుని మరలా ఊరుకుంటే ఆగిపోయి మరలా మరలా కొడుతున్నారట మరలా కొడుతుంటే ఆయన ఏం చేశాడట ఒక రాడ్ పట్టుకున్నాడట ఆయన రాడ్ పట్టుకున్నాడట పాపం వద్దు వద్దు అని ఏడుస్తుందంట ఏడుస్తుంటే ఎందుకైనా మంచిది కింద నుంచి చూస్తాను నేను అని కింద నుంచి బొమ్మల్లా పడుకొని కింద నుంచి చూస్తే ఆయన పాదాలు వెలుగుతో నిండిపోయాట హల్లెలూయా ఆ దృశ్యం చూసింది తలుపులు తీసింది యెషయా నా ఇంటికి వచ్చావా నువ్వు నా ఇంటికి వచ్చావా నా మాట విని అని చెప్పి ఈ వాక్యాన్ని చూపించి భర్తకి కుమార్తెకి చూపించిందంట నేను ఇలాగ అడుగుతున్నాను అడుగుతుంటే ఆయన వచ్చారు మన ఇంటికి ఎంత ఆశ్చర్యం అండి ఎంత ఆశీర్వాదం ఈ వాక్యం అన్యోన్యమైనటువంటి సహవాసం చాలామందికి తెలియదు ఆయన మనతోనే ఉంటారన్న విషయం మనతో ఉంటారు మనతో మాట్లాడతారన్న విషయం చాలామందికి తెలియదు మనతోనే ఉంటారు ఆయన ఈ విషయాన్ని గమనించుకోవాలి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధత కలిగి నువ్వు దేవుని కలిగి దేవుని కొరకు సాక్షిగా ఉంటావో ఆయన ఎలా ఉంటారు మనతో ఉంటారు ఆయన మనం నడిస్తే నడుస్తారు మనం కూర్చుంటే కూర్చుంటారు మనం తింటే తింటారు చాలాసార్లు నేను టీ తాగితే ఆయన ఎదురుకుంటే టీ తాగడం నేను చూశాను నేను ఏ కప్పో ఆయన చేతులు ఆ కప్పే ఉంటుంది ఇది నమ్మరు చాలామంది అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఒక్కోసారి బాధ భయం అన్నీ కలిగి ఈ అవమానాలు ఇవన్నిట్లు తలంచుకొని నిద్ర పట్టదు ఏడుస్తూ ఉంటాను నా పక్కనే నిలబడి కూర్చొని అమ్మా నేను ఇక్కడే ఉన్నాను ఎంత మంచి మాట అండి ఎవరు వస్తారు ఆ రాత్రి అప్పుడు నిన్ను ఓదార్చడానికి ఎవరు నీ కష్టంలో నీ దగ్గరికి వస్తారు ఎవరు నీతో మాట్లాడతారు డబ్బు ఉంటే అందరూ మాట్లాడతారు డబ్బు లేకపోతే ఎవరూ మాట్లాడరు ఎవరు వస్తారు మన దగ్గరికి ఆ రాత్రప్పుడు చక్కగా పిలిచి అమ్మా నేను ఇక్కడే ఉన్నాను ఎంత గొప్ప మాటలండి సహవాసం కాదా ఇటువంటి సహవాసాన్ని పోగొట్టుకోకండి ఆయన ఏం చెప్తున్నారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవం భూమి మీద బ్రతుకుతాం పరలోకంలో బ్రతుకుతాం మరి మోసాలు అన్యాయాలు అక్రమాలు దేవుని సన్నిధి లేకుండా దేవుని ప్రేమించకుండా దేవుని ఇంటికి వెళ్లకుండా దేవుని వాక్యం చదవకుండా ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయకుండా దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలు ఆలకించకుండా నువ్వు జీవిస్తే ఎంత భయంకరంగా చచ్చిపోతున్నారో బయట మీరు టీవీ చూస్తే ఏంటండి ఒక్కొక్కరు బస్సు గుద్దేసింది ఆటోలు గుద్దేసే నలుగురు చచ్చిపోయారు ఐదుగురు చచ్చిపోయారు ఒక్కొక్క ఊర్లో చూస్తే రోజుకు లక్షల మంది చనిపోతున్నారు అందులో ఈరోజు నీవు నేను లేకుండా ఉండడం ఎంతైనా గొప్ప కార్యం దేవునికి మహిమ కలుగునుగా అయితే ఏం చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వెలుగులో లేరు నేను డబ్బు సంపాదించడానికి వెళ్ళిపోతున్నాను ఎవరికి కావాలి నీ డబ్బు దేవుడు లేని వ్యక్తివి నీ డబ్బులు దేవుడికి కూడా అక్కర్లేదు దేవునికి మహిమ కలుగునుగాక
హల్లెలూయా. దేవుడు కూడా అక్కర్లేదు, ఒకవేళ ఇచ్చినా శాపమే. రెండు మనస్తత్వాలతో ఇస్తారు, శాపమే వాళ్ళకి. చూసారండి, పరిశుద్ధంగా జీవించి, యథార్థంగా నువ్వు జీవించి, నీతిగా ఉండి, నిజంగా దేవుని వెంబడించి, ఇదిగో ప్రభువా నీకు ఇస్తున్నానంటే అవి హితమవుతాయి దేవుడికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఆయన మాటలు విన్నప్పుడు, సువార్త చెప్పినప్పుడు, ఇతరులకు ఇచ్చేటప్పుడు నిండు మనసుతో ఇవ్వడం, నిండు హృదయంతో ఇవ్వడం దేవునికి మహిమ కలుగునుగాక. ఎంగిలి కూడు, ఎంగిలి డబ్బులు తన సేవకులు కూడా ఇవ్వనివ్వడు దేవుడు. తెలుసునండి, చాలామంది మీరు ఇవ్వకే ఇలాగ ఉంటున్నారంటే నేను అనుకుంటాను, ఒక్కోసారి వాళ్ళు ఇవ్వడం మనం తీసుకోవడం ఏంటండి, దేవుడికి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు. అందుకు నేను అనుకుంటున్నా, దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నా దగ్గరికి రాలేదు ఇది. దేవాన్ని కొందనాలనుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీతిమంతు కలిగిన కొంచెమైనా బహుమంది భక్తిహీనుల కంటే శ్రేష్టమట. చూసారా, ఎక్కువ వాళ్ళకి ఎక్కువ. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎంతే వండుకుంటారో అంత చేసేస్తాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. పద్మిని సిస్టర్ అని ఒక సిస్టర్ ఉన్నారు, చాలాసార్లు మీకు చెప్పాను. ఆవిడ దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి. ఏంటండి, ఈ ఊర్లోనే ఉండేవారు, రామనగర్లో ఉండేవారు. అయ్యేసరికి దేవునితో ఎంత సహవాసం అంటే, ఆఫీసులో తాళాలు వేయకపోతే ఏంటండి, వ్యాన్ తీసుకొచ్చి ఆయన డ్రైవింగ్ చేసి దూతలతో ఈవిన్ కూడా తీసుకొని వెళ్ళి అన్ని రూములు తాళాలు వేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇంటికి దిగబడతారు. ఎంత సహవాసం. అస్తమానం ఆయనతోనే ఉండిపోతుంది, పక్కనే సోఫాలో కూర్చుంటాడు. సోఫాలో కూర్చుంటారు ఆయన, అలా మాట్లాడుకుంటూ టైం అయిపోతుంది, వంట చేయదు. అమ్మో ఆయన వచ్చేస్తాను ఎలాగా ఎలాగనే అనుకునేసరికి టేబుల్ మీద అన్నీ వండేసి ఉంటాయి. బ్రతికే ఉంది ఆవిడ, ఢిల్లీలో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికే ఉంది ఆవిడ. అన్ని బిర్యానీ ఏంటండి, అన్ని వెరైటీస్ చేపలు. మరి ఆయన దేవుడు, దేవుడు మటను, చికెను, వేపుళ్ళు. ఆయన అంటాడు అట్లా, నువ్వే చేసావా ఇవన్నీ, మాట్లాడదట. ఎందుకు, దేవుడు అంటే కోపం ఆయనకి. ఆయన ఏదో ఒకటి అంటారని నోరు ఎత్తకుండా నోరు మూసుకొని ఊరుకుంటుంది. ఆయన లేనప్పుడు వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. దేవుడు ఏదైనా చేస్తాడు. ఒక వ్యక్తి మా ఇంటికి మొన్న వచ్చారు, అమ్మ మా భూమి ఇలాగా అక్కడ గొడౌన్స్ కట్టుకోవాలనుకుంటున్నామని. ఆ ఇల్లు వాళ్ళు చూపించకముందే నాకు చూపించారు, ఇలాగుంది ఆ స్థలం, ఎలాగుంది, ఇలాగుంది, ఇలాగుంది, ఇలాగుంది బాబు ఆ స్థలం అంటే. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఫోన్లోనే వేసి సేమ్ అలాగే ఉందని చూపించాడు నాకు. అప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలనంటే, మీరు ఇలాగ కట్ చేసి ఇక్కడ మొక్కలు వేసుకోండి, ఈ మధ్యలో మీరు పునాదులు వేయండి అని చెప్పి పంపించాను. దేవుడు కాడు, దేవుడు లేడా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడెక్కడో ఉంటాయి, అక్కడ ఏం జరుగుతుందో నాకు గాబరా. ప్రార్థన చేస్తాను, ఆ ఏరియా అంతా చూపిస్తారు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. సహవాసం ఎవరితో ఉంది, ఇటువంటి ఎవరు చెప్తారు? మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితో, కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో మనకి సహవాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. వెలుగులోకి రండి, వెలుగులోకి రండి. పరిశుద్ధ పరలోక రాజ్యం పరమా తండ్రి సహవాసం ఆదివ్య నీవే మీ విడచితివీ.
తండ్రి ప్రేమ కలిగిందేవా యోగ్యత అర్హత లేదు భూప్రపంచాన్ని నా తండ్రి సృష్టి యావత్తును ఆకాశాన్ని భూమిని జలధారల్ని నక్షత్రాల్ని సూర్యచంద్రాదుల్ని చేసి మమ్ములు చేసావు తండ్రి భూమి మీద మేము తినడానికి మేము బ్రతకడానికి కూర మొక్కల్ని జంతువుల్ని చేసిన దేవుడు ఆ దేవునితో సహవాసానికి మమ్మల్ని పిలిచావు నీ పాదాలకు నాయన మా జీవితాంతం నాయన నమస్కారం చేసినా మీ రుణం తీర్చుకోలేము తండ్రి పరిశుద్ధాత్మ దేవా తండ్రి అయిన దేవా నాయన పొరపాట్లు చేయకుండా తండ్రి నాయన నీ మాటలో నిలవడానికి నీ కృపను దయచేయండి మాట ద్వారా లోపలం లేకుండా సహాయం చేయండి పరిశుద్ధమైన జీవితాలు దయచేయండి యథార్థమైన జీవితాలు నిర్దోషమైన జీవితాలు దయచేయండి నిత్య జీవంలోకి ప్రవేశించడానికి కృప దయచేయండి ఇక్కడున్న ప్రతి బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి ప్రియ ప్రభువా మేము దేవుడు నెరక్క ముందు నాయన మేము కూడా మీ మాట వినలేదు ఎప్పుడైతే రుచి చూచామో తండ్రి నిన్ను విడిచిపెట్టకుండా మమ్మల్ని చేశారు మీకు వందనాలు దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఏ బిడ్డ వినలేదో ఆ బిడ్డతో మాట్లాడండి ఏ బిడ్డడు వినటం లేదో ఆ బిడ్డతో మాట్లాడండి నీ సన్నిధిలో ఉండాలని తండ్రి రెండు మనస్తత్వాలు ద్విమనస్తత్వాలు తీసివేయండి పరిశుద్ధమైన జీవితం దయచేయండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించండి మీరే తోడయ్యండి యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవుని నామ మహిమ కలుగును గాక ఆరాధనలకు వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చుంటే గనక ఆరాధన చేసుకుందాం శక్తివంతంగా ఆరాధన చేసుకుందాం మన ఆరాధన దేవునికి వినబడాలి మనుషులకు కాదండి మనం చేసే ఆరాధన దేవుని యొక్క చెవుల్లోకి వినబడాలి దేవుని యొక్క పాదాలు తాకాలి మన ఆరాధన కనుక ఆ విధంగానే మీరు చేయాలి ఎవరెవరైతే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనలో పరిశుద్ధంగా శక్తివంతంగా మాతో పాటు కూడా ఏకీభించి ఆరాధన చేయాల్సిందిగా కోరుతున్నాం హల్లెలూయా అనేటప్పుడు రెండు చేతులు పైకి హల్లెలూయా అనండి కన్నీళ్లతో ఆరాధన చేసేవారు కన్నీటితో ఆరాధన చేయండి పరిశుద్ధుడు అనేటప్పుడు ఆత్మతో పరిశుద్ధుడు అని చెప్పండి మేము ఎందుకంటే మా సంఘంలో హల్లెలూయా అని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆఖరిగా ఎందుకంటే చెప్తాం పరలోకంలో ఏదైతే దేవునికి మహిమకరంగా ఉందో ఏదైతే పరిశుద్ధులు దేవుని దూతలు చెప్తున్నారో అదే మాటని భూమి మీద కూడా మనము చెప్పాలి ఆ మాట ద్వారానే దేవునికి ఎంత మహిమ వెళ్తుందో ఆ మహిమని మనం భూమి మీద కూడా ఆయనకి పనికిరాని వారమైన మనము మన ద్వారా కూడా దేవునికి మహిమ వెళ్ళాలనే ఉద్దేశంతో పరిశుద్ధుడు అనే మాటలో ఎంతో శక్తి ఉంది హల్లెలూయా అనే మాటలో ఎంతో శక్తి ఉంది కనుక మీరు కూడా మాతో పాటు ఏకీవించి మేము ఆరాధన ఏ పాట ద్వారా మేము చేసినా సరే ఆఖరిలో హల్లెలూయా పరిశుద్ధుడు అనడానికి గల కారణం హల్లెలూయా పరిశుద్ధుడు అనేటప్పుడు దేవుని యొక్క అత్యున్నతమైన శక్తితో మనం నింపబడతాం మన యొక్క హృదయం అంతా ఖాళీ అయిపోయి సంతోషం సమాధానం దేవుని యొక్క శక్తితో మనం నింపబడతాం కనుక ఆరాధనలు మాతో పాటు కూడా ఏకీవించాల్సిందిగా కోరుతున్నాం కళ్ళు మూసుకొని ఎవరు కూడా అటు ఇటు చూడకుండా ఆరాధనలు మాతో పాటు కూడా కన్నీళ్లతో ఆరాధన చేయండి క్రైస్తవుడి యొక్క జీవితం అంట సౌభాగ్య జీవితమే ఎందుకు ఈ జీవితం అనుకుంటాం చాలాసార్లు కదా ఏంటి నాకే ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకుంటాం చాలామంది అంటుంటారు చాలామంది జీవితంలో ఏంటి మీకే ఈ కష్టాలు అంటారు మీకే ఈ శ్రమలేటి అని రీసెంట్గానే ఒక ఆమె ఎలమెన్షన్ నుంచి ఆమె అంటుంది ఏంటమ్మా అన్ని కష్టాలు మీకే ఇన్ని శ్రమలు మీకు ఏంటి అని అంటే చాలా ఆ మాట చాలా బాధ అనిపించింది తర్వాత చాలా ఆ మాటను బట్టి చాలా ధైర్యం కూడా మాకు వచ్చింది ఎందుకంటే శ్రమ లేనివాడట దుర్బీజుడట గత వారం కూడా ఈ మాట మనం మాట్లాడుకున్నాం మీకే ఏంటి ఇన్ని కష్టాలు అమ్మేంటి ఇన్ని బాధలు పడుతుంది అనేసి అన్నారు నిజమే ఒక్కొక్కటి ఆలోచిస్తే ఒక్కొక్కటి కూడా మేము తలంచుకుంటే మరి చిన్నప్పటి నుంచి కూడా మరి నా తల్లి జీవితంలో భర్త ద్వారా అనేకమైన కష్టాలు ఆమె సాక్ష్యం చాలామంది విని జీవితాలు కదిలించబడుతున్నాయి ప్రపంచం కదిలించబడుతుందండి భర్త ద్వారా కష్టాలు పిల్లల ద్వారా భయంకరమైన కష్టాలు ఈ క్షణం వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒంటికి అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఏంటమ్మా ఒకదాని తర్వాత ఒకటి అనేసని ఆమె అనగానే చాలా ఏడుపొచ్చింది మేము కూడా ఆ మాట ఆలోచించాం ప్రభా బాధలు పడుతున్న వారికే బాధలా కాల్చబడుతున్న వారికే కాల్చడమా విరగొడుతున్న పడే వారికే విరగొట్టడమా అని పొడవబడుతున్న వారి పొడవబడుతున్న వారికే మరి కత్తిపోట్ల
అని ఆలోచించి చాలా వేదన, చాలా దుఃఖం వచ్చింది. అసలు మరి అమ్మ జీవితంలో చూస్తే ఫుల్ స్టాప్ అనేది ఎక్కడా లేదండి. ఆమెతో పాటు నాకు కూడా మా జీవితంలో అసలు కష్టాలకి ఫుల్ స్టాప్ అని ఎక్కడా లేదు. ఎప్పుడు ప్రభా దీనికి ఫుల్ స్టాప్ అనేది పెడతాను? దుర్మార్గమైన పనులు చేసుకొని, అన్యాయమైన పనులు చేసుకుని వారు దర్జాగా తలెత్తుకొని తిరుగుతున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు, న్యాయంగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తారు. మనస్సాక్షిని కాపాడుకున్న వారికి, కాపాడుకున్న వారికైనా ఒకదాని తర్వాత ఒకటి. ఆమె అనే మాటకి చాలా బాధ అనిపించింది. ప్రభా పడిన వాళ్ళకైనా బాధలో అన్నప్పుడు అమ్మ ఒకే మాట చెప్పారు. నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఒకటే మాట చెప్పాను, ఏటమ్మా మనం ఎన్ని బాధలు ఒకదాని తర్వాత ఒకటి, మన మనస్సాక్షిని కాపాడుకుంటున్నాం, మనది కొద్దిగైనా సరే యథార్థంగా జరగాలి, మన యొక్క సేవ ఇక్కడ కోసం కాదు, పరలోకం వెళ్ళడం కోసం మనం చేస్తున్నాం. కానీ ఎన్ని ఆటపోట్లు, ఎన్ని తుఫాన్లు, ఇద్దరం ఎలా భరించగలం ఇవి అని అనుకున్నప్పుడు ఈ పరిస్థితిలో కూడా అమ్మ మాట్లాడిన ఒకే ఒక మాట, దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచాడు, అది మన కంటికి కనబడలేదు. ఇప్పుడు అది మన కంటికి కనబడలేదు, ఇక్కడ కాకపోతే అక్కడైనా దేవుడు మన కోసం దాచి ఉంచాడు అన్నప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చింది. మా జీవితాలు మేము ఎలాగున్నామో దేవుడికి తెలుసు. అమ్మ విషయంలో నేను చాలా బాధపడతాను. నిజంగా ఆమెని నెత్తి మీద పెట్టుకొని పిల్లలుగా నేను మరి ముఖ్యంగా ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను, పిల్లలుగా కానీ కూతురుగా నేను ఆమెని బొట్టలో పెట్టుకొని జీవితాంతం నా నెత్తి మీద పెట్టుకొని మోసుకు తిరిగిన నా తల్లి యొక్క రుణాన్ని తీర్చుకోలేము. కానీ దేవుడు నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. నాకు ఇచ్చాడు ఆ భాగ్యాన్ని. నేను కడవరకు కూడా తుదముట్టించడానికి దేవుని యొక్క శక్తి నేను అడుగుతున్నాను. అంత గొప్ప తల్లి నా తల్లి. ఆమె విలువ తెలియని వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు, కానీ ఆమెతో ఉండి ఆమె విలువ, ఆమె శక్తి తెలుసుకున్న నేను చెప్తున్నాను. నేను అడుగుతుంది ఏటో తెలుసా? యేసయ్యా, ఎవరైనా ఇది అడగాలండి. ప్రతి కూతురు, ప్రతి కొడుకు కూడా తల్లి తండ్రి యొక్క బాధ్యతలు అంతవరకు నెరవేర్చాలంటే మీరు అడగండి, లేకపోతే మీరు నెరవేర్చరండి. నేను నెరవేర్చడు. ఏమని అడగాలంటే, యేసయ్యా నువ్వెలాగ నీ తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నావో, ఆఖరి రక్తపు బొట్టు కారిపోతుంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతలు అప్పచెప్పి, ఇదిగో నీ తల్లి అని బాధ్యతలు అప్పచెప్పి బాధ్యత అంతం వరకు, నువ్వు చనిపోయే వరకు కూడా నీ తల్లి బాధ్యతను ఎలాగ నిర్వర్తించావో అటువంటి బాధ్యత నాకు ఇవ్వు ప్రభువా అని నేను అడిగాను. బాధ్యత రహితరాలుగా నేను ఉండకూడదు. నా తల్లి మామూలు తల్లి కాదు. నా తల్లి తిండి మానేసి మమ్మల్ని పెంచిందండి. ఆమె తినేస్తే మాకుండదేమో అని చెప్పి ఆమె తిండి మానేసి మాకు పెంచిన తల్లి అండి ఆమె. ఆమె మామూలు తల్లి కాదు. వేరే వాళ్ళు వచ్చాక ఈమె విషమైపోయిందేమో, కానీ నా తల్లి అందరిలాంటి తల్లి కాదు. డబ్బులతో పెంచలేదు. ఆమె తిండి మానేసి చచ్చిపోవడానికి వెళ్ళి, నేను చచ్చిపోతే నా పిల్లలు అడుక్కు తింటారని చెప్పి మా కోసం బతికింది. ఈరోజు నా తల్లి అని మేము చూసుకోవద్దా? ఆమె కాళ్ళు కడిగి ఆ నేళ్లు మా నెత్తి మీద వేసుకున్నా ఆ రుణం తీర్చుకోలేం. కానీ దేవుడు నాకు ఆ బాధ్యతని, ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఆమె కింద ఏ పని చేసినా సరే, ప్రభువా నాకు సంతోషాన్ని, నాకు ఎంతో ఆనందం. నా తల్లి పట్ల నేను ఆఖరిగా నాకు నేను దక్కించుకున్న నా భాగ్యం
ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలు, ఆమె నీతిమంతురాలు. ఆమె అనేకమైన కష్టాలు పడిందండి, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, హేళనలు. ఈ రోజుకి కూడా నిజంగా ఆమె ప్లేస్లో ఇంకొకరు ఉంటే ఎప్పుడో చచ్చిపోతారు, ఎందుకు ఈ బాధలని. కానీ ఈరోజుకి కూడా గొప్ప బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడు. అనేక మందికి అర్థం కాదు, ఫాస్ట్గా రాకెట్లకు దూసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళే కరెక్ట్ అనుకుంటారు, వీళ్ళు ఇంకా అక్కడెక్కడో మూలన ఉన్నారు కదా, వీళ్ళదే అబద్ధం. మనుషుల యొక్క న్యాయ తీర్పులు ఇలాగే ఉంటాయి. అక్కడ ఉన్నవాడే నిజం చెప్పినాడు, అక్కడ ఉన్నవాడు అబద్ధం చెప్పినా అది నిజమే, ఇక్కడ ఉన్నవాడు నిజం చెప్పినా అది అబద్ధమే. అందుకే దేవుడు అంటున్నాడు, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూడకు, పై రూపాన్ని చూసి మంచిగా ఉన్నారు, భలేగా ఉన్నారు, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని బయట చూడకు, లోపల చూడబయ్యా అని చెప్పాడు సమూయేలుకి. ఆగాగు అని చెప్పి ఎవరు ఎన్నుకున్నాడు? ఆకరుడు. దావీదు, నువ్వు బయట రూపాన్ని చూస్తావేమో కానీ బయట భలేగా మంచి పబ్లిసిటీ అయ్యారని చెప్పి బయట రూపాన్ని చూస్తావేమో కానీ నేను అంతరంగానే చూసే దేవుడిని అని చెప్పి, అంతరంగానే చూసే దేవుడిని అని చెప్పాడు దేవుడు. ఒకరోజు తప్పకుండా రాబోతుంది, న్యాయ తీర్పులో ప్రతి ఒక్కరూ నిల్చోవాలి, తప్పకుండా నిల్చోవాలి. ఫాస్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తారో అంత ఫాస్ట్గానే కుప్పకూలిపోయే వాళ్ళు అనేక మంది ప్రపంచంలో ఉన్నారు. ఒక్కొక్క రాజు బైబిల్ గ్రంథంలో చూస్తే వ్యతిరేకంగా ఉని అబద్ధాలాడిన రాజుల్ని గడ్డి తినిపించాడండి, గడ్డి తినిపించి మళ్ళీ బుద్ధి వచ్చే వరకు కూడా గడ్డే తినని చెప్పి పంపించాడు. గడ్డి తిని ఎప్పుడు బుద్ధి వచ్చిందో అప్పుడు మళ్ళీ ఆ యొక్క స్థితిని దేవుడిచ్చాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నా తల్లి కోసం నేను చెప్పాలంటే చాలా ఉంది. ఆమె పరిశుద్ధురాలు, నీతిమంతురాలు నేను ధైర్యంగా నేను చెప్పగలను. నేను ఆమెతో ఉంటూ క్షణక్షణం ఆమెను పరిశీలిస్తున్నా. నేను ఆమెతో ఉండడానికి, ఆమెతో పరిచర్యలు ముందుకు సాగడానికి దేవుడు నాకు మొత్తమంతా దేవుడు నాకు ఇచ్చేసాడు. ఇది ఈ యొక్క భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని నేను సంతోషంగా నిర్వర్తించగలుగుతున్నాను. నా ప్రతిఫలం దేవుడు ఏదో దాచి ఉంచాడు, కానీ దానికోసం ఎదురు చూడలే. కానీ ప్రతి కొడుకు కూతురు కూడా తల్లిదండ్రులు మరుముఖ్యంగా పట్టించుకోకుండా, దేవుని మాటలు మరుముఖ్యంగా చెప్తున్న వాళ్ళు కూడా అడగండి ఒకసారి, బాబా నా మూసుకుపోయిన ఇహలోక సంబంధమైన దేవత మా యొక్క కళ్ళుకి గ్రుడ్డితనం కలిగిస్తుంది కదా, ఆ పొరలు తీసే ప్రభా, అప్పుడు సత్యం అనేది ఏదో తెలుస్తుంది అని చెప్పి అడగండి. దేవుణ్ణి అడగండి, నేను చేసింది కరెక్టేనా, కరెక్టే కదా అని అడిగితే దేవుడే నీకు చూపిస్తాడు. కనుక నీ తల్లిని నువ్వు ఎలా ప్రేమించావో, నీ తల్లి బాధ్యత ఎలా నువ్వు నిర్వర్తించావో, అటువంటి బాధ్యత, అటువంటి ప్రేమ నాకు దయచే ప్రభా అని అడగండి ప్రతి ఒక్కరు కూడా. ఫాస్ట్గా ఎంతగా వెళ్ళిపోతామో అదే ఫాస్ట్లో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగేనట, ఒక పట్టు పురుగు, ఒక సాలి పురుగు అందరికీ తెలిసిందే, ఆ యొక్క నెట్ అల్లుతూ ఉన్నాయంటండి. అంటే మనుషులు కూడా తీర్పులు ఎలాగుంటాయంటే, వీళ్ళు ఇలాగ ఉన్నారు కాబట్టి వీళ్ళు కరెక్ట్ అంటారు, వీళ్ళు కనబడడం లేదు కదా ఎక్కడ, వీళ్ళదే అబద్ధం. ఇప్పటికీ మాతో చాలామంది చాలా భయంకరంగా వేదన ఇప్పటికీ బాధపడుతుంటామండి. వీళ్ళు ఎంత ఎత్తికి ఎదిగిపోయారంటే వీళ్ళదే కరెక్ట్ అన్నమాట అంటుంటారు. ఇలాగే పట్టు పురుగు, సాలి పురుగు, ఇవి రెండే మాకు గుర్తొస్తాయండి, ఇదే మాకు బాగా గుర్తొస్తుంది. పట్టు పురుగు, సాలి పురుగు రెండు కూడా వలలు అల్లుతూ ఉన్నాయట. ఈ పట్టు పురుగు మెల్లిగా అల్లుతుందంటండి, మెల్లిగా దారం అల్లుతూ ఉందట. అయితే ఈ సాలి పురుగు దడ 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 అనుకొని దారం అల్లుకొని వెళ్ళిపోతుంది, ఆ యొక్క వల అల్లుకొని వెళ్ళిపోతుంది. ఒక్క రోజులో వల మొత్తం అల్లేసింది ఈ యొక్క సాలి పురుగు. ఈ పట్టు పురుగు ఇంకా అక్కడే ఉందండి. ఈ సాలి పురుగు నవ్వుతూ అంటుంది, అస్సే పిచ్చి మొహమా, నీ బతుకంతే, నువ్వు ఎక్కడ వెళ్తున్నావో అక్కడే ఉంటావు, ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా, నేను చూసావా ఒక రోజులో మొత్తం అంతా వలంతా అల్లేసినానదట అనేసి అని పక్కపక్క నవ్వుతున్నదట. నేను చూడు, ఒక్క రోజులో మొత్తం అంతా అల్లేసాను, నీ బతుకంతే, ఇంకా అలాగే అల్లుకొని ఉన్నావు, నువ్వు ఇంకా అక్కడే ఉంటావు అని అనే లోపల యజమాని వచ్చి ఏటి యొక్క ధూళి అని చెప్పి, ఏటి యొక్క బూజు అనుకొని చీపురు పెట్టి ఇలా తుడిచేసి పక్క పడేసిందంట, మొత్తం దులిపేసి బయట పడేసిందంట. ఆ ధూళితో పాటు కూడా పక్క పడిపోయి ఏడుస్తుందంటండి.
అప్పుడు ఈ పట్టుపూర అంటుంది, నువ్వు పట్టు ఒకరోజులో అలిసా, నువ్వు అల్లడం నీ యొక్క వల, నీ యొక్క వల ఒకరోజులో అల్లేవు కానీ నువ్వు దేనికి పనికిరావు, చూసావా, నిన్ను ఒకరోజులోనే తుడిచేసి బయటపడేసింది. అలాంటిది నీ జీవితం. కానీ నేను స్లోగా ఉంది కదా, నేను మెల్లిగా అల్లుతున్నాను కదా. ఈ యొక్క పట్టు దేనికి ఉపయోగపడుతుంది తెలుసా? రాజులు వేసుకునే వస్త్రాలకి, ఉన్నతమైన స్థితికి నేను ఆధారంగా ఉన్నాను. రాజుల యొక్క వస్త్రాలకి నేను ఎంత కష్టపడుతున్నాను. మహిమ గల మహారాజు రాబోయినప్పుడు, ఆయన యొక్క కిరీటం నీ యొక్క తల మీద పెట్టినప్పుడు నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది, స్లోగానే ఉంటుందండి. నిజముగా యథార్థంగా పరిశుద్ధంగా వీళ్ళదే అబద్ధం అంటారు కదా కిందనే ఉన్నారని, వాళ్ళ పరిస్థితి కూడా ఈ పట్టు పురుగులాగే ఉంటుంది, స్లోగా ఉంటుంది, స్లోగా ఉంటుంది. కానీ అంతం వరకు కూడా, అంతానికి చేరుకుంటుంది. ఈ శాలి పురుగులాగా జమ్మనుకొని వెళ్ళిపోతారు కదా, అలాగే ఉంటుంది పరిస్థితి. కనుక క్రైస్తవుడి యొక్క జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకి అందరికీ కాదు, ప్రభు పిల్లలు ఎవరో, సాతాను పిల్లలు ఎవరో అందరికీ తెలుసు. ప్రభు పిల్లలకి అది గొప్ప భాగ్యం. ఆరాధన చేసుకుందామా, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసుకుందాం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకి ఎంతో ఆనందం. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా క్రీస్తు ప్రభువే మన సహకారి. ఈ కష్టాలు, ఈ శ్రమల్లో మనల్ని చేయి పట్టుకొని అడుగడుగున నడిపించే సహకారి మనకు తోడై ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకే ఎందుకండి ఈ కష్టాలు అంటారు, అలాగే అంటారు. కానీ మనకు సహకారిగా ప్రభు ఉన్నాడు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములో వచ్చిన నష్టములో వచ్చిన కష్టములో వచ్చిన నష్టములు వచ్చిన క్రీస్తు ప్రభువే నా సహకారి. క్రీస్తు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. చప్పట్లు కొట్టి ఆరాధన చేద్దాం అందరూ కూడా. నా మంచి కాపరి, నిత్య స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు, నాకెందుకు భారం, వ్యాకులం ఎందుకు? ప్రభు ప్రశ్నలతో ఒకరోజు నేను ఆయనతో పాటు సంతోషంగా ఉంటాను. కాపరి, నిత్య స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. నా మంచి కాపరి, నిత్య స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. ప్రభు ప్రజలతో నీ కీర్తించేదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. బోర శబ్దం రోగిడి వేళ శ్రమ నొందిన నా ప్రభుని చూసేదను. ఏనాడో ఎప్పుడో నీవు వచ్చదవు, ఆనాటి వరకు నేను కనిపెట్టుకుంటానయ్యా. ఇది నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితం. మనం ప్రభు కోసం కనిపెట్టుకున్న వారం కనుక మన జీవితాల్లో బయటికి అక్కడే ఉంటాం, కానీ మన ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలో మనం ఉన్నాం. మనం బ్రతుకుతుంది ఈ లోకం వరకు కాదు. మీరైనా మేమైనా సరే దేవునితో యుగయుగాలు జీవించడం కోసం కనుక ఈ లోకంలో
కష్టాలు గుండానే మనం నడవాలి, మన ప్రయాణమే అది. చెప్దాం ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా కొద్ది నిమిషాలు హల్లెలూయా చెప్దామా. నీకని పెట్టేదని హల్లెలూయా, ఆరాధన చెందు, రెండు చేతులు పైకి పెట్టి ఎవరు మనల్ని చేయిపెట్టిన దేవుడు మనల్ని ఎన్నడూ చేయబిడవడు, ఎన్నడూ చేయబిడవడు. తన బిడ్డలు, మరి ముఖ్యంగా తన బిడ్డలు ఎవరో, తన బిడ్డలు కాని వారు ఎవరో దేవుడికి తెలుసండి. మేకలేవో గొర్రెలేవో ఆయనకు బాగా తెలుసు, గురుగులేవో గోధుమలేవో ఆయనకు బాగా తెలుసు. మనిషికి తెలీదు, మనిషికి తెలియదండి, మనిషికి తెలీదు. మనిషికి గోధుమలు కూడా గురుగుల్లాగే కనబడతాయి, మేకలు కూడా గొర్రెల్లాగే కనబడతాయి, కానీ దేవునికి అలా కాదండి. ఏవి గొర్రెలో, ఏవి మేకలో, ఏవి గురుగులుగో, ఏవి గోధుమలు, ఆఖరిలో జల్లిస్తాడంట. ఇప్పుడు బాగానే జరిగిపోద్ది అంతాను, ఇప్పుడు బాగానే జరిగిపోద్ది అంతాను, కానీ ఆఖరిలో తప్పించుకోలేరు ఎవ్వరూ కూడా, ఆఖరిలో తప్పించుకోలేరు.
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. ఇప్పుడు మనుషుల నుంచి తప్పించుకోగలవేమో కానీ దేవుని నుంచి నువ్వు తప్పించుకోలేవు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతావు. ఒక డాక్టర్ అట, ఒక డాక్టరు చాలా మందికి, చాలా మంచి డాక్టర్, మంచి గుర్తున్న, మంచి గుర్తింపు ఉన్న డాక్టర్ అనేకమైన ఆపరేషన్లు చేసి అనేక మందికి ప్రాణాలు పోసాడట. ఒకరోజు ఎందుకో కోపం వచ్చి ఆ ఇంట్లో వాళ్ళ భార్యని ఆ యొక్క గన్తో పేల్చి చంపేశాడు. మొత్తానికి దొరికిపోయాడు, న్యాయస్థానంలో నిల్చోబెట్టారు. ఆ యొక్క జడ్జి అడుగుతున్నాడు, ఎందుకోసం చంపావు అని అడిగినప్పుడు, విచారిస్తున్నప్పుడు చెప్తున్నాడు, సార్ నేను ఒక డాక్టర్ని, అనేకమైన అనేక వేల ప్రాణాలు నేను పోసానండి. నేను చేసిన ఆపరేషన్స్ ద్వారా చావు బతుకుల్లో కొట్టి మిట్టాడుతున్న వారిని కూడా నేను బ్రతికించానండి. నేను ఆపరేషన్ చేశాక అనేక మంది ప్రాణాలు బ్రతికే, ఎంతోమంది నేను బ్రతికించాను. నేను చంపింది ఒక్కళ్ళనే, నేను చంపింది ఒక్కళ్ళనే, అది నా భార్యను మాత్రమే నేను చంపానండి. సో ఇంతమందిని బ్రతికించాను, ఇంతమందికి నేను ఆపరేషన్ చేసి ప్రాణం పోసిన నేను ఒక్కే ఒక్క తప్పు చేశానండి, ఒకే ఒక్కరిని చంపానండి. సో దీన్ని బట్టి నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, నేను దీనికి అర్హుణ్ణి కాదు, ఈ యొక్క చావుకి నేను అర్హుణ్ణి కాదండి అని అంటే, ఆయన చెప్పిన న్యాయం ఒకటే. ఆ జడ్జ్ చెప్తున్నాడు, నువ్వు ఎన్ని గొప్ప పుణ్యకార్యాలు చేసినా, నువ్వు ఎంతమందికి అన్నం పెట్టినా, నువ్వు ఏం చేసినా సరే, నువ్వు ఏం చేసినా సరే, ఈ లోకంలో ఎంత బాగా నువ్వు చలామణి అయిపోతున్నా సరే, నీ పాపం, నీ ఒక్క పాపం నువ్వు చేసిన పుణ్యకార్యాలన్నీ కూడా పక్కకు తోసేసాయి, కనుక నువ్వు మరణానికి పాత్రుడు అని చెప్పాడట. అటువంటి న్యాయాన్ని తీర్చాడు. నువ్వు అనేక మందికి ప్రాణాన్ని పోయొచ్చు, కానీ నీ ఒక్క హత్య, నువ్వు చేసిన ఒక్క పాపం ఇవన్నీ కొట్టేసాయి, కానీ నువ్వు విడిచిపెట్టబడవు. మా న్యాయమే, నువ్వు తప్పించుకోలేవు మా దగ్గర నుంచి. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే నీ ఒక్క పాపం పట్టుకుంది. ఈరోజు అనేక మంది అనుకుంటారు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటారు, మేము చేస్తున్న బయటికి చేస్తున్నవన్నీ కూడా బాగా కనబడుతున్నాయి అందరికీ, మేము లోపల చేస్తున్నవి ఎవరు కనబడట్లేదు అనుకుంటాం, కానీ దొరికిపోతాం ఒకసారి దేవుని దగ్గర. కనుక జ్ఞాపకంచుకొని దేవుని మీద ఆధారపడాలి. నీతిమంతులకి యెహోవా సంరక్షకుడు అండి. అనేకమైన వేదనలు, అనేకమైన బాధల్లో మనం పడతా ఉంటాం, కన్నీళ్ళు విడిచి చూవిత్తవారు సంతోషగానంతో పంట కోస్తారు. ఈ లోకంలో కన్నీళ్ళే. యోసేపు జీవితం అంతా కన్నీళ్ళే. యోబు జీవితంలో చూస్తే ఇంట్లో ఫ్యామిలీ ద్వారా ఎన్నో అవమానాలు, నిందలు, అబద్ధాలు, సొంత కుటుంబం ద్వారానే, నెక్స్ట్ స్నేహితుల ద్వారా అనేకమైన నిందలు, వేదనలు, ఆఖరికి ఒంటి మీద అనారోగ్యం. యోబు ఏదో పాపం చేసి ఉంటాడు, నీకే ఎందుకయ్యా ఇన్నోటి అని అనుకోవచ్చు. యోబు ఎంతో గొప్ప భక్తుడండి. దేవుడి యొక్క పరీక్షలు అలాగ ఉంటాయి. ఆశీర్వాదం అందుకోవడానికి ముందు పరీక్షలు అలాగే ఉంటాయి. కొంతమందికి ఇలాంటి పరీక్షలు ఉండవు, డైరెక్ట్ ఆశీర్వాదమే, కానీ అవి దేవుని నుంచి వచ్చినవి కాదు. ఈ లోకంలో అనేకమైన శ్రమలు అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకాన్ని నేను జయించాను అంటున్నాడు. నా తల్లి విషయంలో చూస్తే అనేకమైన శ్రమలు అండి, అనేకమైన వేదనలు. ఆమె ఎంతో మంచి మనసున్న ఆమె, ఎవరికి కూడా, మా ఇంటికి వచ్చిన వారికి ఎప్పుడూ కూడా ఆమె హాని అనేది చేయలేదు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఈ యొక్క పుల్పీట్ మీద నిల్చొని నేను చెప్తున్నాను, కంటి ద్వారా చూస్తున్నాను నేను. అనేక మంది సాక్ష్యం ఇవ్వడానికి కూడా ఉన్నారు. అన్య జనాంగాల్లో ఉండేటప్పుడు కూడా ఎవరైనా ఆకలమ్మ అని అంటే ఇంట్లో ఉండిపోయిన రాత్రి మిగిలిపోయిన అన్నం ఇచ్చేవారు కాదండి. అన్య జనాంగాల్లో ఉండేటప్పుడు కూడా రాత్రి మిగిలిపోయిన అన్నమో పాస అన్నమో ఇచ్చేవారు కాదు, వండేసి పెట్టేవారు. అనేక మందికి వివాహాలు చేశారు, అనేక మంది కుటుంబాలు విడిపోతే, భార్యాభర్తలు విడిపోతే వారితో మాట్లాడి కుటుంబాలు, అనేకమైన కుటుంబాలు ఆమె కట్టింది. అబద్ధం ఆడడానికైనా మనం సిగ్గుపడాలి,
అబద్ధం ఆడడానికైనా మనం సిగ్గుపడాలి. ఆమె నీతి మంత్రాలు పరిశుద్ధురాలు. ఎవరివ్వాలా ఘనత? దేవుడు ఒకరోజు తప్పకుండా ఇస్తాడు. అనేకమైన వేదనలు మీకే ఎందుకండి ఇలాంటివి, మీకే ఏంటండి ఇలాంటివి అంటారు. యోబు భక్తుడు, నీకే ఎందుకయ్యా ఇలాంటి, నువ్వు భక్తుడు కదా, నీతిమంతుడు కదా, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం అయితే పర్మనెంట్గా ఉంటుంది. కనుక జ్ఞాపకం ఆరాధన చేసుకుందామా. ఎవరు నన్ను చేయిబెడిచిన, ఎవరు నన్ను చేయిబెడిచిన, యేసు నన్ను చేయిబిడువుడు, తల్లి ఆయనే తండ్రి ఆయనగా ఉన్నాడని చెప్పి ఆరాధన చేసుకుందాం. ఈ పాట ద్వారా, పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. ఆఖరిగా ఆఖరిగా దేవుని స్తుతిద్దాం. మేము ఏ మాట మాట్లాడినా కూడా పవర్ఫుల్గా శక్తివంతంగానే మాట్లాడతాం, ఎందుకంటే మా దగ్గర రుజువులు, నిజాలు, న్యాయం, శక్తి ఉంది కనుక శక్తివంతంగానే మాట్లాడతాం. నిజం ధైర్యంగా మేము చెప్పగలం. యేసు చీవిడువడు, ఎవరు నన్ను చీవిడచిన, యేసు చీవిడువడు, 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 నన్ను శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేడుకొందుని కాపాడుని, వేడుకొందుని కాపాడుని, ఎవరు నన్ను చేయి విడచిన, యేసు చీ విడువడు, చీ విడువడు, చీ విడువడు, చీ విడువడు, నన్ను చీ విడువడు, మమ్మల్ని చేయి, మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇన్ని సంవత్సరాలు కూడా మమ్మల్ని ఎంతో చక్కగా తండ్రిలాగా, మీకు తండ్రి నేను, దేవుడు మాకు అనేక సార్లు వాగ్దానాన్ని ఇచ్చాడు, నా తల్లికి ఇచ్చిన వాగ్దానం, నా తల్లికి ఇచ్చిన వాగ్దానం, మీకు తండ్రిగా నేను ఉంటాను, మీకు తోడై ఉంటాను, నేను ఎన్నడూ విడవను, ఎడబాయను అనే మాట 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఒంటరిగా ఉంటున్నాం ఇద్దరమే కూడా. ఎవరు విడిచిపెట్టినా సరే, ఎవరు విడిచిపెట్టినా దేవుడు మమ్మల్ని ఎంతవరకు కూడా కాచి కాపాడుతున్నాడు. ఈ మధ్యలో ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు గుండా వెళ్తున్నాం, కానీ దేవుడు మమ్మల్ని మళ్ళీ లేపుతున్నాడండి. అనేకమైన శ్రమలు పౌలు జీవితంలో చూస్తే, ప్రభా ఈ ముళ్ళు తీసే ప్రభా అంటే, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. మా పరిస్థితి అదండి, ముళ్ళు ముళ్ళు మా జీవితంలో, కానీ దేవుడు ఆయన కృపతో దేవుడు మమ్మల్ని నింపి ఎప్పటికప్పుడు ఎంతో చక్కగా, ఎంతో చక్కగా ఒక తండ్రి ఎలాగ ఆదరిస్తాడో ఆ విధంగా మమ్మల్ని ఆదరిస్తూ 20 సంవత్సరాల నుంచి కూడా
ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరి తోడు లేకుండా దేవుడు మాకు తండ్రిగా తోడుగా ఎత్తుకొని మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఎటువంటిది కూడా మా దగ్గరికి రాకుండా మమ్మల్ని హాని చేయకుండా మాకు అగ్ని కంచేసి మాకు తండ్రిగా మమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాడు. కనుక ఈరోజు బ్రతికున్నాం, లేకపోతే ఎప్పుడో చనిపోయేవారము. కనుక దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకోవాలి. మేము ఎలా ఉన్నామో తెలుసు కనుక మేము ఎలా మేము చెప్పగలుగుతా ఉన్నాం. మేము చెప్పే మాటలో నిజం ఉంది కనుక మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కనుక జ్ఞాపకం ఉంచుకొని దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకోండి. ఏ మనిషి మీద ఆధారపడినా సరే నీకు ఆఖరికి సిగ్గు అవమానమే మిగులుతుంది. కనుక దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకోండి. నా తల్లి నాకు నేర్పించింది ఆ మాట, మాకు నేర్పించింది అది. ఆమె ఆధారపడింది కాబట్టి ఈరోజు మేము బ్రతుకుతున్నామండి, మేము బ్రతుకుతున్నాం. కనుక దేవుడి ఆరాధన దీవించును గాక, దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరెవరైతే చూస్తున్నారో యూట్యూబ్లో కానీ, అలాగే ట్రినిటీ రివైవల్ వర్షిప్ సెంటర్ బిలీవర్స్ అందరి కోసం కూడా ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఇదే ముగించుకుందాం. మహోన్నతుడ మహిమ గల మహారాజా, మీ నానమానికి నాయన తండ్రి, నాయన తండ్రి, నేను కోట్ల కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ఆరాధన వాక్యం అన్నింటిలో మీరు తోడైనందుకు వందనాలు తండ్రి. మా పక్షాన్ని అడుగడుగునా మీరు చేస్తున్న మేలుకు వందనాలు. నీతివంతునికి అనేకమైన వేదనలు కానీ వాటి అన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి మమ్మల్ని ఈ క్షణం కూడా మమ్మల్ని కాపాడి విడిపిస్తున్నందుకు వందనాలు. అలాగే ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి పరిస్థితుల్లో అయితే వెళ్తున్నారో, ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి అవమానాలు, ఎటువంటి నిందలు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అలాగే చదువుల్లో వివాహాలు లేక, అలాగే గర్భఫలాలు లేక ఎంతమంది అయితే వేదనతో బాధతో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క కన్నీళ్లు నువ్వు చూస్తున్నావు. వారికి గొప్ప విడుదల దయచేయండి ప్రభా, గొప్ప విడుదల దయచేయని ఆశీర్వదించండి ప్రభా. ఏ సమస్యల్లోంచి వెళ్తున్నారో వాటిలో మీరు విడిపించండి ప్రభా, విడిపించి దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ వైరస్ నుంచి విడుదల దయచేయండి. త్వరగా సంఘాలు నాయన తెరవబడ్డానికి నిన్ను ఆరాధన చేసుకోవడానికి కృప దయచేయండి ప్రభా. ప్రభా తండ్రి, మా పక్షాన ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే శక్తివంతుడు తండ్రి. నాయన తండ్రి, ఈ దినం మా పక్షాన్ని మీరు చేసిన గొప్ప అద్భుతాలు బట్టి వందనాలు. మమ్మల్ని లేవనెత్తి నాయన మరొక దినం నాయన నీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి నాయన సాష్టాంగపడి మీకు నమస్కరిస్తున్నాం తండ్రి. నాయన ఈ దినాన్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. మీకే సమస్త మహిమ ఘనత. ఈ యొక్క ఆదివారపు ఆరాధన దినం, ఈ యొక్క ఆరాధన అంతా మీ పాదాలదా చేరిందని నమ్ముతూ మీకు నజరేయుడైన యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభేసు రక్తాన్ని సంపూర్ణ విజయం, అపారానికి అంతనాశనం కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా, దేవుని నామ మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ప్రైస్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అలాగే జ్ఞాపకం ఉంచుకోండి, ఈ ఆదివారం ప్రభురాత్రి భోజనం ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ మరి పాజిటివ్ కేసులు ఎక్కువ ఉండడం వలన మరి ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ఈ ఆదివారం క్యాన్సిల్ చేసాం. దేవుని చిత్తం అయితే మళ్ళీ వచ్చే నెలకి మేము, మరి అంత బాగుంది పరిస్థితులు అంటే, వచ్చే నెలకి మళ్ళీ ప్రభురాత్రి భోజనం మేము ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. దయచేసి అందరూ కూడా మాతో కాంటాక్ట్లో ఉండాల్సిందిగా కోరుతున్నాం. మా కోసం ప్రార్థించండి, మా ఆరోగ్యాల కోసం. దేవుడు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా గొప్ప విడుదల, గొప్ప విజయాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడు. మీ అందరి ప్రార్థనలు,
మా సేవ మా కోసం ప్రార్థించండి. రివైవల్ వర్షిప్ సెంటర్ అలాగే సభ్యులందరి కోసం, అలాగే యూట్యూబ్ నుంచి అనేక మంది మరి మాకు ఫోన్ చేస్తున్న మీ అందరికీ కోసం కూడా నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా మీ జీవితంలో విడుదల ఇస్తాడు. తప్పకుండా విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హలో, ప్రైజ్ ది లార్డ్. రాణి కర్మోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పింకీ అండ్ దిస్ ఇస్ అభిలాష్. వి ఆర్ ఫ్రమ్ నల్గొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాణి కర్మోని యూట్యూబ్ ఛానల్. హై, ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, కామెంట్ ఆన్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు రాణి కర్మోని ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్. Hi, this is Murli from Germany. Please subscribe to Rani Karmoji YouTube channel. Hi, this is Satish Krupanjali and little Ashika John. Please subscribe to Rani Karmoji's YouTube channel. Hi, this is Rani. Please subscribe to Rani Karmoji's YouTube channel. And Rasta. Tell button.